కోనసీమ రొయ్యల ఫ్యాక్టరీ వద్ద గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు. రొయ్యల ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ నుంచి బయటకు వదులుతోన్న వ్యర్థాలు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు ఐనవిల్లి మండలం పాతకురు గ్రామంలో ఉన్న రొయ్యల ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ వద్ద చేరుకుని ఆందోళన బాట పట్టారు. నెల రోజులుగా గ్రామస్తులు ఆందోళన చేస్తూ ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా రొయ్యల ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ నుండి వేస్టేజ్ వాటర్ బయటకు వదులుతున్నారని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించట్లేదంటున్నారు. నాలుగు గ్రామాల ప్రజలు ఫ్యాక్టరీ ఎదుట ఆందోళనకు దిగారు. గడ్డి మీద గడిపేయాడు, జమీన్ గడిపేయాడు, దోళ నీళ్ళు తాగుతారు, ఇప్పుడు నీటిలో నీళ్ళు మారిపోయినాయి, దోళ దోళ తాగలేకపోతున్నాయి. అదేంటి సంగతి, మీరు ఏదైనా నేను నాలుగు గుంటల రైతుని నన్ను హింసించేస్తున్నారు. గవర్నమెంట్ వారు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. ఫ్యాక్టరీ నుంచి వచ్చే వేస్ట్ వాటర్ను నివాసాల మధ్య డ్రైనేజ్లోకి పొలాల్లోకి వదులుతూ ఉన్నారు ఫ్యాక్టరీ నిర్వాహకులు. ఆ వాసనలు భరించలేకపోతున్నామంటున్నారు ప్రజలు. పోతుకూరు, కే జగన్నాథపురం, కాప్రా, శంకరాయగూడెం గ్రామస్తులు ఫ్యాక్టరీ వద్ద ఆందోళనలో పాల్గొన్నారు. అయితే అధికారులు, ప్రజాప్రతినిధులు చోద్యం చూస్తున్నారని, సమస్యను పరిష్కరించి తమ ఆరోగ్యాలను కాపాడాలి అంటూ వేడుకుంటున్నారు గ్రామస్తులు. పులి నీళ్ళు అంతా కాలో కుదిరేస్తున్నారు. మాకు పిల్లలు పెద్దలు రోగాలతో చాలా అవసరం పడుతున్నాం. మేము మాత్రం మాకు బ్యాటరీ అక్కర్లే, బ్యాటరీ ముయ్యాలి. ముయ్యిపోతే మేము అందరం రోగాలతో హాస్పిటల్ పోలే అయిపోవాలి. మా గ్రామం అంతా నశించిపోతుంది. మంచినీళ్ళు తాగడం, మంచినీళ్ళు కూడా లేము. నూతులు అన్ని పాడైపోయాయి, చెరువులు అన్ని పాడైపోయాయి. కాలువలు కూడా మేము నడవలేకపోతున్నాం, కొంపు కొంపు వచ్చేస్తుంది. దయచేసి మా మీద చర్య తీసుకుని మమ్మల్ని బ్యాటరీ ముగించాలి. మా మీద దయ ఉంటేనే ఈ ప్రజలు బతకాలంటే మాత్రం సహాయం చేయమని మేము కోరుకుంటున్నాం. మీ అందరికీ నమస్కారం సార్.